ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎస్ సాంబశివరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు తరచూ సంభవిస్తున్నాయని, దీని నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలిగిరి సర్కిల్ ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకోవడం అన్నది జరిగింది. గతంలో నేను ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉదయగిరి సర్కిల్ ఆఫీసర్గా కూడా పనిచేసి ఉన్నాను. అందువల్ల ఈ ఏరియా పైన, ఈ టెరిటరీ పైన నాకు ఒక కంప్లీట్ అవగాహన ఉంది. సో ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏమంటే, వీలున్నంత వరకు పోలీస్ స్టేషన్ పరిధిలోనే సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నేను కూడా ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్కి రావడం అన్నది కూడా జరుగుతూ ఉంది. ఆ పరిధి కాకుండా డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవాలన్నా కూడా ఇప్పుడు కూడా ఈ ఆఫీస్లోనే అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు. ప్రజలకి శాంతి భద్రతలు పరిరక్షించడం, అదేవిధంగా ధనమాన ప్రాణ రక్షణలో భాగంగా ప్రముఖ పాత్రగా పోలీసు వారు వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. సో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఫోన్ కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నా కానీ మాకు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మా ఎస్ఐ గారి ద్వారా, ఎస్ఐ గారికి మీరు సమాచారం ఇస్తూ ఉంటారు. ఒకసారి ఏదన్నా ఇంకా ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మాకు కూడా సమాచారం ఇవ్వచ్చు, దాన్ని విని వెంటనే పరిష్కరిస్తాం. అదేవిధంగా ట్రాఫిక్ అధ్యయనం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈవిడీజింగ్ పైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం, వాటికి సంబంధించి వల్నరబుల్ పాయింట్స్ను కూడా లిస్ట్ అవుట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. సో వీటన్నిటి బట్ట ఒక వారం రోజులు, ఒక 15 డేస్ అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయి వాటి పట్ల దృష్టి పెట్టి దీన్ని ప్రత్యేక అధ్యయనంగా తీసుకొని ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ, లీడర్స్ కానీ, ప్రజలు కానీ, కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఎవరైనా సరే ప్రజలకి అత్యున్నతమైన సర్వీసెస్ అందించడంలో మీరు కూడా మాకు హృదయపూర్వకంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.